డిసెంబర్ 3వ తారీఖు 1971వ సంవత్సరం సరిగ్గా సాయంత్రం 5:40 ఆపరేషన్ చెంగీస్ ఖాన్ పేరుతో పాకిస్తాన్ సైన్యం 11 భారతీయ వాయుసేన స్థావరాలపై అనుమాన ప్రేరిత దాడి చేసింది. పాక్ చేసిన ఈ చర్య వల్ల భారత్ పాక్కి మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ అని పిలుస్తున్న దేశాన్ని అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. పాక్ ప్రభుత్వమే స్వయంగా ఈస్ట్ పాకిస్తాన్ను పాలించేది. భారత్ పాక్ యుద్ధం జరగడానికి గల కారణం బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం. ఈ పోరాటం 1970లో పాక్లో జరిగిన ఎన్నికల తర్వాత మొదలైంది. ఈ ఎన్నికలలో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న ఆవామీ లీగ్ అనే పార్టీ కూడా పోటీ చేసింది. ఆ పార్టీ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్. ఆవామీ లీగ్ పార్టీ ఈస్ట్ పాకిస్తాన్లో 169 సీట్లలో 167 సీట్లు గెలుచుకొని పాకిస్తాన్ పార్లమెంట్ అని పిలువబడే మజ్లిస్ ఏ షురాలో స్వల్ప ఆధిక్యతను పొందింది. అప్పుడు ఆవామీ లీగ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ అప్పటి పాక్ రాష్ట్రపతి అయిన యాహ్యా ఖాన్ను కలిసి 6 సూత్రాలను సమర్పించి ప్రభుత్వం స్థాపించే హక్కును కోరాడు. దానికి రాష్ట్రపతి యాహ్యా ఖాన్ అంగీకరించలేదు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, బంద్లు జరిగాయి. ఆవామీ లీగ్ పార్టీ నాయకులను అణిచివేయడానికి పాక్ అధ్యక్షుడైన యాహ్యా ఖాన్ మిలిటరీని రంగంలో దింపి 1971 మార్చి 25న ఢాకాను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు చాలామంది ఆవామీ లీగ్ పార్టీ నాయకులు పారిపోయి భారతదేశం చేరుకున్నారు. ఆవామీ లీగ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ను అరెస్టు చేసి పశ్చిమ పాకిస్తాన్కు తీసుకెళ్లారు. అయితే ఇది జరిగిన ఈ 2 రోజులకి పాక్ సైన్యంలో మేజర్గా ఉన్న జియావుర్ రెహమాన్ తనకు తానుగా బంగ్లాదేశ్కి స్వతంత్రం ప్రకటించాడు. 1971 మార్చి 27న అప్పటి భారత ప్రధాని అయిన ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు. బంగ్లాదేశ్ శరణార్థుల కోసం భారత సరిహద్దులను తెరిపించారు. దాదాపు 1 కోటి మంది శరణార్థులు భారత్లోని శిబిరాలలో తలదాచుకున్నారు. వాళ్ళ ఖర్చు మొత్తం భారత ప్రభుత్వమే భరించింది. అమెరికా మొదటి నుండి పశ్చిమ పాకిస్తాన్కి మిత్రదేశం కావడం వల్ల పాక్కి అవసరమైన ఆయుధాలు, సామాగ్రి ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. ఇది తెలుసుకున్న ఇందిరాగాంధీ వెంటనే యూరోప్ వెళ్ళి యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ను పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండేలా ఒప్పించింది. దాని తర్వాత ఆగస్టులో సోవియట్ యూనియన్తో 20 ఏళ్ల వరకు స్నేహ ఒప్పందం చేసి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. భారత్కు సోవియట్ యూనియన్ సపోర్ట్ చూసిన చైనా పాక్ తరఫున యుద్ధంలో పాల్గొనలేదు, కానీ ఆయుధాలు సరఫరా చేసింది. ఈలోపు పాక్ సైన్యం బెంగాలీ ప్రజలపై భయంకరమైన జాతి నిర్మూలన మారణకాండం నిర్వహించింది. దానివల్ల 1 కోటి మంది బెంగాలీలు భారత రాష్ట్రాలలోకి శరణార్థులుగా పారిపోయారు. ఇలా భారత ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారం పడింది. ఇది ఇలా ఉండగా భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిని కలగజేసుకోవాల్సిందిగా చాలాసార్లు అర్జీ చేసుకుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైన స్పందన రాలేదు. ఇక లాభం లేదని శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడం కన్నా జాతి నిర్మూలన చేపట్టిన పాకిస్తాన్పై సాయుధ పోరాటం ఒక్కటే సరైన మార్గం అని నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. అలా నవంబర్ నాటికి యుద్ధం జరగడం ఖాయమైపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున భారత సైనిక బలగాలు మోహరించాయి. అది శీతాకాలం కావడంతో హిమాలయ ప్రాంతాలలో భారీగా మంచు ఉండటం వలన శీతాకాలం అయిపోయే వరకు భారత సైన్యం వేచి చూసింది. దీనివల్ల చైనా యుద్ధంలో పాల్గొనకుండా ఉంది. ఈలోపు 23వ నవంబర్ పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ దేశమంతటా అత్యవసర పరిస్థితిని ప్రకటించి తన ప్రజలకు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. సరిగ్గా డిసెంబర్ 3వ తేదీ ఆదివారం సాయంత్రం 5:40 ప్రాంతంలో పాక్ వాయుసేన 11 భారత వాయు స్థావరాలపై ఆపరేషన్ చెంగీస్ ఖాన్ పేరుతో దాడి చేసింది. ఈ దాడి వల్ల భారత రన్వేలు గుంతలు పడి దెబ్బతిన్నాయి. కానీ పాకిస్తాన్ భారతదేశం మీదకు 50 కంటే ఎక్కువ విమానాలను పంపలేకపోయింది. దీనివల్ల పాకిస్తాన్ అనుకున్నంత నష్టం భారత్కి జరగలేదు. ఆ తర్వాత భారత ప్రధాని ఇందిరాగాంధీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, నిన్న రాత్రి పాకిస్తాన్ మన దేశంపై దాడి చేసిందని, ఇది యుద్ధ ప్రకటనగా భావించి మన వాయు సైన్యం కూడా ప్రతిదాడి చేసిందని చెప్పారు. ఇలా భారత్ పాక్ మధ్య అధికారికంగా యుద్ధం మొదలైంది. డిసెంబర్ 4 నుండి భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలో దింపింది. పాకిస్తాన్ దీన్ని ఎదుర్కోవడానికి వాళ్ళ సబ్మెరైన్ గాజీని పంపింది. దానికి ప్రతిచర్యగా భారత నావికాదళం మన సబ్మెరైన్ అయిన ఐఎన్ఎస్ రాజ్పుత్ని పంపి విశాఖపట్నం కోస్తా ప్రాంతం వద్ద గాజీని ముంచేసింది. దాంతో బంగ్లాదేశ్పై పాకిస్తాన్కు ఉన్న నియంత్రణ కోల్పోతూ వచ్చింది. డిసెంబర్ 9న పాక్ ఇంకొక సబ్మెరైన్ అయిన హంగర్ ఫ్రిగేట్ని పంపి మన సబ్మెరైన్ అయినటువంటి ఐఎన్ఎస్ కుక్రీని అరేబియా సముద్రంలో ముంచేసింది. ఈ దాడిలో భారత నావికాదళంకి చెందిన 18 మంది అధికారులు, 176 మంది నావికులను కోల్పోయింది. దీనివల్ల భారత్ బాగా నష్టాన్ని చవిచూసింది. దాని తర్వాత పాక్ సైన్యం
2-3 వేల మందితో రాజస్థాన్లోని లంగేవాలా చెక్పోస్ట్ దగ్గరకు వచ్చింది. అక్కడ ఉన్న చెక్పోస్ట్ అధికారి ఇది తెలుసుకుని వెంటనే సైన్యంని పంపాలని హెడ్ క్వార్టర్స్ని కోరాడు. కానీ అంత తక్కువ సమయంలో పంపలేమని అధికారులు చెప్పడంతో తన దగ్గర ఉన్న కేవలం 120 మంది సైనికులతో పాక్ సైన్యంని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఆ రోజుల్లో భారత యుద్ధ విమానాలకు రాత్రిపూట యుద్ధం చేసే సదుపాయం లేదు. ఇంకా సూర్యోదయానికి 2 గంటల సమయం ఉంది. అలా 2 గంటలు తన దగ్గర ఉన్న 120 మంది సైన్యంతో పోరాడి పాక్ సైన్యంని నిలువరించగలిగాడు. ఈలోపు తెల్లారడంతో భారత్ వాయుసేన పాక్ సైన్యంపై బాంబుల వర్షం కురిపించింది. దాని తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత నావికాదళం కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసి పాక్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. అలా భారత్ దాదాపు 13,000 చదరపు కిలోమీటర్ల పాక్ భూమిని ఆక్రమించింది. బంగాళాఖాతం మొత్తం ప్రాంతాన్ని భారత్ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు భారత్ వాయుసేన దాదాపు 4,000 విమానాలతో పాకిస్తాన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. భారత్ సైన్యం ముందు పాక్ సైన్యం నిలవలేకపోయింది. పాకిస్తాన్ కేవలం 15 రోజుల్లోనే అంటే డిసెంబర్ 16, 1971 సుమారు 4:31 పాక్ సైన్యాధికారులు లొంగుబాటు పత్రంపై సంతకం చేశారు. భారత ప్రభుత్వం సుమారు 90,000 మంది పాక్ బలగాలను యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. ఆ మరుసటి రోజు భారత సైన్యం కాల్పుల విరమణ ప్రకటించింది. అలా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయ్యింది. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన ముస్లిం దేశాలలో ఇది 4వ దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్కు మొదటి రాష్ట్రపతి ప్రధానమంత్రి అవడం కోసం షేక్ ముజిబుర్ రెహమాన్ పాక్ జైలు నుండి విడుదలై 1972 జనవరి 10 ఢాకా చేరుకున్నాడు. ఆ తర్వాత భారత ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ బంగ్లాదేశ్కి అభినందనలు తెలిపారు. ఇక పాక్ ప్రజలు ఓటమిని ఒప్పుకోవడానికి మానసికంగా సిద్ధంగా లేరు. యుద్ధం వాళ్లే గెలిచారని ప్రచారం మొదలైంది. కానీ ఓడిపోయామని రేడియో వార్తల్లో ప్రకటించగానే ప్రజలందరూ సహనం కోల్పోయి రోడ్లపైకి వచ్చి నిరసనలు ధర్నాలు చేశారు. దీనికి నిరుత్సాహం చెందిన పాక్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ పరిస్థితిని అదుపు చేయలేక అధికారాన్ని అలీ భుట్టోకి అప్పగించాడు. అంతేకాదు 1971 డిసెంబర్ 16 ఒక కొత్త పాకిస్తాన్ అవతరించింది. అలీ భుట్టో 1971 డిసెంబర్ 20 రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు. దాని తర్వాత 1972 భారత్ పాక్లు సిమ్లా ఒప్పందంపై సంతకం చేశాయి. ఆ ఒప్పందం ప్రకారం భారత్లో యుద్ధ ఖైదీలుగా ఉన్న 90,000 మందిని 5 నెలల్లో విడుదల చేసి భారత ఆధీనంలో ఉన్న 13,000 చదరపు కిలోమీటర్ల పాక్ భూమిని తిరిగి పాకిస్తాన్కి అప్పగించింది. ధైర్యసాహసాలకు ఇరువైపులా తమ సైనికులకి అధికారులకి తమ తమ దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేసింది. అలా భారత్ పాక్కి మధ్య జరిగిన ఈ యుద్ధం వల్ల బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది. ఈ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య సుమారు 30 లక్షలు ఉంటారని అంచనా. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు ఈ యుద్ధంలోనే జరిగింది. అలా 1971 డిసెంబర్ 3వ తేదీన మొదలైన యుద్ధం 1971 డిసెంబర్ 16 వరకు అంటే 13 రోజుల పాటు భారత్ పాక్కి మధ్య 3వసారి యుద్ధం జరిగింది. అంతేకాదు చరిత్రలో దీనిని అత్యంత చిన్న యుద్ధంగా కూడా పరిగణిస్తారు.